హాయ్ అన్న, ఎలా ఉన్నారన్నా? బాగున్నారా అనుకుంటా. అందరు బాగున్నారా అన్న? అన్న వెల్కమ్ టు అక్షర్ బ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈరోజు చిన్న టాపిక్ ఏంటంటే షార్ట్ ట్రిప్లా లాంగ్ ట్రిప్ బెనిఫిట్లా మీకు మొత్తం చెప్తాను. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. దాన్ని బట్టి పెట్రోల్ బండియా సిఎన్జీ బండియా కూడా తీసుకోవాలని మీరు డిసైడ్ అయిపోతుంది. మీకు అర్థమైపోతుంది మొత్తం లాస్ట్లో క్లారిటీ ఏందో అనేది. ఎందుకంటే చాలామంది అడుగుతారు అన్న, సెకండ్ హ్యాండ్ బండి అయితే తీసుకోండి అన్న. బేబీకర్గా మీ దగ్గర అమౌంట్ ఉంటే మాత్రం సెకండ్ హ్యాండ్ బండి ట్రై చేయండి. లేదంటే 1 month 2 months రెంట్ గురించి అంటున్నారు కదా. 1-2 months రెంట్ బండ్లు దొరుకుతుంటే ఒక 3 months 4 months కష్టపడండి. మీకు అర్థమైపోతుంది. డబ్బులు పెట్టకుండా దీంట్లోనే కష్టం వెళ్తుంది. ఒక 30,000 40,000 వెళ్తున్నాయంటే దానిపైన కంటిన్యూ కాండి. మళ్ళీ 3-4 లక్షలు ఎందుకు పెట్టుకుంటారు? కాకపోతే దాంట్లో రెంటల్ బుకింగ్లు అయితే రెంటల్ కార్లు అయితే మీకు కష్టం చాలా పడాలన్నా. 14 hours కష్టం పడాలి. అప్పుడు మనకు డబ్బులు మిగిలినట్టు అనిపిస్తుంది, ఇక్కడ మిగిలినట్టు కనిపించవు. అయితే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్తాను బెనిఫిట్ ఏంటంటే మొత్తం డీటెయిల్స్ సహా చెప్తాను చూడండి. ఫస్ట్ నిన్న సాటర్డే రోజు ఫస్ట్ అత్తాపూర్ నుంచి ఊబర్ ఏమని చేసిన, బుకింగ్ దొరుకుతలేవు అసలు. డైరెక్ట్ అత్తాపూర్ పోయి నిలబడ్డా. అయితే అత్తాపూర్ ఉంటూ బాలాపూర్ తెలంగాణ, బాలాపూర్ 21 kilometers పట్టింది. 40 minutes పట్టింది నాకు. టోటల్ ఆన్లైన్ పేమెంట్ ఉండే 272 rupees వచ్చింది. మీకు స్క్రీన్ షాట్ పెడతాను. పర్ కిలోమీటర్ నాకు 13 rupees దొరికిందన్న. పెట్రోల్ బండ్లు 13 rupees పడితే మనకి ఏం బెనిఫిట్ అవుతుందో ఇంకా మీరే ఆలోచించి చెప్పండి. సెకండ్ ట్రిప్ బాలాపూర్ టు బంజారా హిల్స్, అది కూడా లాంగ్ ట్రిప్ అన్న. 37 kilometers పట్టింది. 1.5 గంట టైం పట్టింది. దానికి వచ్చింది టోటల్ అర్నింగ్ 697 రూపాయలు. నాకు వచ్చిన అర్నింగ్ 490 రూపాయలు. ఇది 13 రూపాయలు పర్ కిలోమీటర్ అన్న. మీకు స్క్రీన్ షాట్ పెడతాను, మీరు ఒకసారి కాల్స్ వెరిఫికేషన్ చేసుకోండి, మీకే అర్థమైపోతుంది. ఇంకోటి అక్కడ నుంచి మళ్ళీ దాని తర్వాత ఓలా ఆన్ చేసిన. ఒమేగా హాస్పిటల్ బంజారా హిల్స్ టు బోరాబండ 8 kilometers 31 minutes పట్టింది. 245 rupees టోటల్ అర్నింగ్ అయితే 182 rupees నాకు. పర్ కిలోమీటర్ నాకు వచ్చింది 22 kilometers. ఇది 10 kilometers లోపల నా బుకింగ్. ఇది అబ్జర్వ్ చేయండి. మళ్ళీ బోరాబండ టు మిర్జా అది షామీర్పేట్ 34 kilometers పట్టింది. 1.5 గంట టైం పట్టింది. నేను స్క్రీన్ షాట్ పెడతా. టోటల్ అర్నింగ్ వచ్చి 712 rupees. నా అర్నింగ్ వచ్చేసి 528 rupees అన్న. పర్ కిలోమీటర్ 15 రూపాయలు. ఇక్కడ మన ఓలా కూడా స్టార్ట్ చేసింది 15 రూపాయలు ఇచ్చేసి లెక్క ప్రకారంగా. ఎందుకంటే ఊబర్లో అందరూ బుకింగ్ వస్తారు కాబట్టి ఓలా కూడా మజ్బూరానికి తప్పనిసరి రేట్లు తగ్గించనే వాళ్ళకి బెనిఫిట్, లేకుంటే లేదు. దాన్ని బట్టి మనం దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకున్నాను. అదే చెప్తున్నాను, ఒకరు పోతున్నాను ట్రిప్. మళ్ళీ అక్కడ నుంచి షామీర్పేట నుంచి మల్కాజిగిరి 28 kilometers 1 గంట 10 నిమిషాలు పట్టింది కూడా. 586 rupees టోటల్ అర్నింగ్. నా అర్నింగ్ వచ్చేసి 429 rupees. దీంట్లో కూడా 15 రూపాయలు పర్ కిలోమీటర్, 15 rupees పర్ కిలోమీటర్ వాటర్. లాంగ్ ట్రిప్లో అది 15 rupees పర్ కిలోమీటర్ పడుతుంది. షార్ట్ ట్రిప్ మళ్ళీ నెక్స్ట్ మల్కాజిగిరి టు కవాడి కూడా 9.5 kilometers 29 minutes పట్టింది. 301 rupees 216 rupees నా అర్నింగ్. ఇది వచ్చేసి 22 kilometers పర్ కిలోమీటర్. అదే దీంట్లో మీకు అర్థమైంది ఏంటంటేనా, పెట్రోల్ బండ్లు తీసుకోవడం నా ప్రకారంగా అయితే కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే ఈ 15 రూపాయల కిలోమీటర్లలో అఫ్కోర్స్ అన్న ఇప్పుడు గిరాక్ మీకు నడుస్తలేదంటే మీరు ఏం చేస్తారన్నా, రేట్లు కూడా తగ్గిస్తారు. ఇప్పుడు ఊబర్ని చూసి ఓలా కూడా తగ్గిస్తాడు. వానికి బుకింగ్ వస్తలేవు. చెప్పాలంటే ఓలా వాళ్ళకి బుకింగ్ వస్తలేవు. ఇది అందరికి తెలిసిన విషయం. అందరూ ఎవరో క్యాబ్ నడిపిస్తున్నారు వాళ్ళు కూడా అర్థమైపోతుంది. ఓలాలో బుకింగ్స్లో ఊబర్లో బుకింగ్స్ ఎందుకంటే రేట్లు హై ఉన్నాయి. దాని దగ్గరికి అట్లా అయితే ఇప్పుడు ఓలా వాళ్ళు ఏం చేసినంటే ఓలా కూడా రేట్లు తగ్గించేసినాను. 15 రూపాయలు లెక్క పర్ కిలోమీటర్. మొన్న అదే అబ్జర్వ్ చేసిన నేను. 15 రూపాయలు లెక్క నాకు ఎప్పుడు రాలేదు. 17 రూపాయలు 18 రూపాయలు లెక్క వచ్చింది. కానీ ఇప్పుడు ఊబర్ ఓలా కూడా 15 రూపాయలు కిలోమీటర్ లెక్క ఇస్తున్నాడు. దీన్ని బట్టి మీరు బండి తీసుకొని ఆలోచించండి. నా ప్రకారంగా అయితే పెట్రోల్ బండి మాత్రం తీసుకోకండి. పెట్రోల్ బండి తీసుకోండి మాత్రం హాఫ్. మీకు 100 రూపాయలు వచ్చినట్టే 50 రూపాయలు పెట్రోల్ పోతే 50 రూపాయలు నీకు వస్తాయి. దాన్ని బట్టి మీకు చాలా హార్డ్ వర్క్ చేయాలి. కాకపోతే ఉంది కాకపోతే హార్డ్ వర్క్ చేయాలి, చాలా హార్డ్ వర్క్ చేయాలి మనకు బెనిఫిట్ ఉండాలంటే. సిఎన్జీ బండి అయితే చాలా బెటర్ అనిపిస్తుంది ఇప్పుడు ఉన్న పొజిషన్లో. ఎందుకంటే ఈ రేట్లను మనం పెట్రోల్ నడిపిలే, మన బండి అయితే నడపడం చాలా కష్టం. అది మీకు కూడా తెలుసు. రేట్లు కంపేర్ చేయండి చూడండి. మీకు స్క్రీన్ షాట్ పెడతాను ప్రతి ఒక్కటి, చూసి చెప్పండి, కామెంట్ పెట్టండి. ఇంకోటి రెంటల్ బుకింగ్ చెప్పినా కానీ అది మీ అబ్జర్వ్ చేయండి. ఒక 3 నెలలు 4 నెలలు ఒకసారి తొలి చూడండి. దాన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకున్నాను. ఏదైనా రేట్లు డిఫరెంట్. ఓలా కూడా వచ్చేసిండు ఊబర్ రూట్లో. ఇక మనం ఏం చేయాలి ఏం లేదని మీరు ఆలోచించండి. కొత్త బండ్లు మాత్రం తీసుకోకండి. కొత్త బండి తీసుకుంటే మాత్రం సిఎన్జీ తీసుకోండి. పెట్రోల్ మాత్రం తీసుకోకండి. పెట్రోల్ పడితే వర్తబుల్ కాదన్న ట్యాక్సీ ఫీల్డ్లోకి. సిఎన్జీ బండ్లు కొన్ని రోజులు నడిపించుకోండి. దాని తర్వాత సర్వీసింగ్ కంపల్సరీ ఇవ్వాలి. కాకపోతే ఎర్నింగ్ మాత్రం సిఎన్జీ బండిలో ఉన్నది, పెట్రోల్ బండిలో అంత ఎర్నింగ్ లేదు. ఎర్నింగ్ ఉన్న 50% అన్నీ ఓంగా 50% మనం వెళ్తాను. నా లేకుండా సేమ్ నేను అంతా ఎంత పెట్టుకుంటాను, 2000 కొడతా, 1000 రూపాయలు నా బెనిఫిట్ అనుకుంటా, 1000 రూపాయలు అన్నీ ఓనంగా అనుకుంటా. దానికి సర్వీసింగ్ ఉంది, ఈఎంఐ ఉంది, ఇంకెంత కష్టపడాలి. కొత్త బండిని తీసుకుంటే మీరు ఆలోచించండి. పెట్రోల్ సిఎన్జీ బండిలు తీసుకుంటే మీకు కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది, ఒక 500-600 అన్న. ఇదేనా ఇది సంగతి. అదే ఓలా కూడా స్టార్ట్ అయిపోయింది, లో రేట్ ఇవ్వడం, కస్టమర్లకు బెనిఫిట్ ఇవ్వడం. ఇన్ని రోజులు ఓలాని నమ్ముకున్న వాళ్ళు మళ్ళీ అదే పరిస్థితికి వస్తుంది. ఏమవుతుందో ముంగట నాకైతే అర్థమవుతలేదు. కొత్త బండ్లు తీసుకున్న వాళ్ళు ఇంకా పరిశానే ఉన్నది. చూసి చేసి చేయండి అన్న, ఏదో పని చేసినా ప్లీజ్ తొందరపడి కొత్త బండ్లు మాత్రం తీసుకోకుండా. నా సజెషన్ మాత్రం తీసుకున్న సిఎన్జీ బండ్లు తీసుకోండి, మీ దగ్గర డబ్బులు ఉంటే మాత్రం. ఇది ఇంకోటనా, ప్లీజ్ నా ఛానల్ మీకు నచ్చితే ఇట్లా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఇప్పుడు మామూలుగా హిందీ తెలుగు రెండు కలిపి పెడుతున్నాను కదా, ఫస్ట్ ట్రై చేస్తున్నాను తెలుగు హిందీ రెండు వీడియో అలాగే పెట్టడం. దాంట్లో సక్సెస్ అయితే ఓకేనా, ఇట్లానే డైలీ కంటిన్యూ చేస్తాను. ఎడిటింగ్ ప్రాబ్లం అవుతుందన్నా, అంత ఎడిటింగ్ ఫుల్లోనే చేయాలి. మీకు తెలియదు ఏముంది, అంత మనకు ల్యాప్టాప్ లేదు, అది లేదు. దొరుకుతుంది, ఉండొచ్చు, మీ ఆశీర్వాదం ఉంటే తీసుకుందాం. కాకపోతే ప్రస్తుతానికి ఇదేనా, ప్రస్తుతానికి ఇట్లా ఉంది. రెండు వీడియోలు పెడుతున్నాం, ఒకసారి మీకు నచ్చితే కనుక ఇట్లానే కంటిన్యూ చేస్తాను. కానీ దీనికి టైం పడుతున్నా, ఎడిటింగ్కి రెండు భాషలుగా ఎడిటింగ్కి టైం పడుతుంది. సరేనా, ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, సపోర్ట్ చేయండి. ఇది డిఫరెన్స్ ఉందన్న, షార్ట్ ట్రిప్లకి బెనిఫిట్ ఉంది, లాంగ్ ట్రిప్లకి బెనిఫిట్ లేదు. గుడ్ నైట్ అన్న, టేక్ కేర్.